ఎన్టీఆర్ బయోపిక్ పై కాస్త విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమా తెరకెక్కుతుందా ఎక్కదా అన్న సంగతి పక్కన పెడితే స్క్రిప్ట్ లైన్ మాత్రం రెడీ అని తెలుస్తోంది. సీసీఎల్ నిర్వహించే విష్ణు నిర్మాతగా ఉంటారని వినికిడి. ప్రస్థానం లాంటి మంచి సినిమాలు నిర్మించిన దేవాకట్ట దర్శకుడిగా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. నిమ్మకూరలో పాలు ఇంటింటికి అందించే పని నుంచి ప్రారంభించి చెన్నై చేరి టాలీవుడ్ అగ్రహీరోగా ఎదిగి పార్టీ పెట్టి కాంగ్రెస్ను రాష్ట్రంలో కేంద్రంలో గద్దెదించి ఢిల్లీలో తెలుగువాడి సత్తా చాటడంతో ఎన్టీఆర్ బయోపిక్ ముగుస్తుంది. అక్కడితోటే ఆపడం వల్ల చాలా సమస్యలు అధిగమించవచ్చని ఇలా డిసైడ్ అయ్యా. చంద్రబాబు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం, నాదెండ్ల వ్యవహారం, లక్ష్మీ పార్వతి, ఆగస్టు సంక్షోభం ఇవన్నీ తప్పుతాయి. అయితే అసలు బయోపిక్ తెరకు ఎక్కకపోవచ్చనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ స్క్రిప్ట్ విషయంలో దేవాకట్ట చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.